ఏం బాగలేదు. పథకాలు వస్తున్నాయి కానీ అందరికీ రావడం లేదు. ఎవరికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, 150 మందికి అందుతున్నాయి, 50 మందికి అందడం లేదు. ప్రతి ఒక్కరూ ఇది జగన్ పరిపాలన, మాకు ఇది కావాలి అది కావాలని చెప్తాను కానీ చేసేది ఏం లేదు. అన్నీ అందాయి, ఇప్పుడు కూడా పథకాలు ఏమి అందుతున్నాయి కొంతమందికి, కానీ 150 మందికి వస్తున్నాయి, 50 మందికి రావడం లేదు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు 100కి 100 మందికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటిలో వాళ్ళు మనం చెప్పేది ఒకటితే వాళ్ళు ఒకటి చేస్తారు, ఏం బాగలేదు. మనం తిరగాలి బ్యాంక్ కాడికి, 20 సార్లు తిరిగి మనం కనుక్కోవాలి, వాళ్ళు ఏం చెప్పేది లేదు. అడిగితే చెప్తాంలే చేస్తాంలే అంటారు, అంతే. మళ్ళా మనం తిరిగి మాకేం 10,000 వచ్చింది, బండి మీద లోన్ వచ్చింది పెట్టుకున్నాం, కానీ మన పోలీసు వాళ్ళు వచ్చి 6 గంటలకు తీసి ఉన్నారు, తీసేసి వాళ్ళు కొడతావు లేకపోతే తీసేయండి మీరు అన్నాడు. మేము వెళ్ళిపోయావు, ఇప్పుడు లోన్ ఇచ్చారు పెట్టుకున్నావు కడుతున్నావు, వాళ్ళు తీసేయమంటారు, అప్పుడు మేము ఏం పెట్టి కట్టాలి? మేము ఎట్ట బతకాలి? అసలు ఏం పాలన ఇది? 6 గంటలకు తీసేయండి మీరు అని చెప్పాడు, తీసేసాం. ఇప్పుడు లోన్ ఇచ్చావు నువ్వు, బాగానే ఉంది కానీ మేము కట్టాలి కదా తిరగా, అప్పుడు లోన్ తీసేస్తే మేము ఎట్టు పెట్టి కట్టాలి? పేదాసేది ఎట్ట బతకాలి? ఏం పనులయ్యా ఇది? నెలకు 300 కడుతున్నాం. వాళ్ళు ఏమంటే మేము చెప్తాములే అమ్మంటారు. అది ఏం పనులయ్యా? లోన్ ఇచ్చావు కట్టమన్నావు, బండి పెట్టుకోమన్నావు పెట్టుకున్నాము, ఇప్పుడు తీసేయమంటే మేము ఏం పెట్టి కట్టాలి లోను? ఏం కడతాము? 10 రూపాయలు అమ్ముకుంటే కదా కడతామా? వాళ్ళ పాటికి వాళ్ళు లోన్ ఇచ్చేసి బ్యాంక్ వాళ్ళు కట్టమని, వాళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళు బండి తీసేయమని, మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.